ఓ సుఖం బంధాత్ ప్రముచ్యతే. కాబట్టి అర్జున ఈ నిర్ద్వంద్వ అంటే ఈ ద్వంద్వాలని దాటిన వాడు. వాడు ఆ అవగాహన లేకుండా మీరు ఎన్ని తంతంగాలు చేసినా ఎన్ని తంతులు చేసినా ఏం లోపలేమి స్ట్రైక్ అవ్వదు. కాబట్టి అర్జున నిర్ద్వంద్వ హి మహాబాహో, ఎందులో అయినా మనం అడుగుపెట్టేటప్పుడు అవగాహనతో అడుగు పెట్టాలి. ఆ అవగాహన కలిగితే వాడు అంతకంటే జ్ఞానం వేరే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞేయ సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖంగా వాడు సునాయాసంగా బయటపడాలి అని అంటే వాడికి అవగాహన ఒక్కటే ముఖ్యం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 4వ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తారాయన, సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. శ్రీకృష్ణుడు చాలా చమత్కారంగా నవ్వుతూ అంటాడు, అర్జున పృథక్ బాలాః వదంతి, సన్యాసం వేరు గృహస్థాశ్రమం వేరు, గృహస్థాశ్రమం వేరు సన్యాసాశ్రమం వేరు, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు వాళ్ళు చాలా పనికొచ్చేవాళ్ళు, లేకపోతే వీళ్లే సమాజానికి కారకులు వాళ్ళు సమాజానికి కాదు అని ఈ పృథక్ భావనతో ఉండేవాళ్ళు బాలాహ వదంతి, మూర్ఖులు మాట్లాడతారు మూఢులు మాట్లాడతారు. కానీ పండితుడన్నవాడు నిజమైనటువంటి పండా ప్రజ్ఞ ఆ జ్ఞానం ఉంటే వాడు బయట ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలని చూడడు, లోపల ఏ వ్యక్తిలో అవగాహన కలగాలో అవగాహనను గుర్తిస్తాడంతే. అర్థమైందండి? అవగాహనను గుర్తించాలి కానీ బయట ఉండేటువంటి ఆర్భాటాల్ని కాదు గుర్తించాల్సింది. అందుకని ఇక్కడ అంటాడు సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతిన పండితాః. సాంఖ్యాన్ని యోగాన్ని అంటే కర్మయోగాన్ని సన్యాసాన్ని రెండింటినీ కూడా వేరువేరుగా చూసేవాడు పామరుడు మూర్ఖుడు అవివేకి. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోహ విందతే ఫలం. కాబట్టి అర్జున సన్యసించాడు కాబట్టి వీడికే మోక్షం, లేకపోతే గృహస్థుగా ఉండి వాడు భార్యని పోషించాడు పిల్లల్ని పెంచాడు చక్కగా పెద్దవాళ్ళు చేశాడు తల్లిదండ్రులకి అన్ని సేవ చేశాడు కాబట్టి వీడికే మోక్షం, వీడన్నీ వదిలేసి పారిపోయాడు వీడికి మోక్షం లేదు అని, వీడికి మోక్షం లేదు వాడికి మోక్షం లేదని బయట ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలని లెక్కించి మోక్షం రాదు, లోపల వాడి అవగాహనతోనే మోక్షానికి అనుబంధం కానీ బయట వాడు వేసుకున్నటువంటి వేషంతో సంబంధం లేదు. వాడు గృహస్థైనా వాడు సన్యాసి అయినా వాడు బ్రహ్మచారి అయినా వాడు వానప్రస్థైనా లోపల అవగాహన ఉండాలి, లోపల ఆ జాగరూకత ఉండాలి, లోపల ఆత్మవిచారణ ఉండాలి. అది ఉంటేనే వాడికి ఏ ఆశ్రమమైనా సిద్ధిస్తుంది. కాబట్టి ఆశ్రమం అనేది ధర్మానికే పరిమితం కానీ జ్ఞానానికి కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే వాటిని ఆశ్రమ ధర్మాలు అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక సన్యాసికి ఆ ధర్మం ఉంటుంది, బ్రహ్మచారికి ఆ ధర్మం ఉంటుంది, గృహస్థుకి ఆ ధర్మం ఉంటుంది, వానప్రస్థుకి తద్గతమైన ధర్మం ఉంటుంది. కానీ జ్ఞానస్థితిలో ఆశ్రమాలు ఈ ధర్మాలు కాదు ప్రధానం, అక్కడ అవగాహన మాత్రమే ప్రధానం. ఆ అవగాహన కలగడానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అయితే అర్జునుడికి ఒక అనుమానం కలుగుతుంది, అయితే పరమాత్మ ఆ జ్ఞానం పొందడానికి ఈ ఆశ్రమాలు అడ్డు కాదు కదా, ఏ ఆశ్రమంలోకి వెళితే బెటర్ అంటావు అని అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. అంటే ఒకవేళ కృష్ణుడికి ఈ సంశయం వ్యక్తపరిచాడు అర్జునుడు, కళ్ళ ద్వారానే వ్యక్తపరిచాడు, అందుకని ఈ మాట వెంటనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున ఆ జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ఏది పట్టుకుంటే సులువుగా ఆ జ్ఞానాన్ని పొందగలవో ఆ మార్గం చెప్తాడు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి
యం యోగినః యస్యాంతం నవిదుః సురా అసురగణాః దేవాయ తస్మై నమః. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తః మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. అలాగనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అనుమానాల్ని గుర్తించినటువంటి వ్యక్తిగా, అర్జునుడికి కలిగినటువంటి సంశయాలు రెండే. కర్మయోగిగా ఒక వ్యక్తి జీవితాన్ని గడపడం ముఖ్యమా, లేదు కర్మలన్నింటినీ త్యజించి ఒక సన్యాసిగా, కర్మ సన్యాసము అంటే కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం ఒక సన్యాసాశ్రమంతో సన్యాస లక్షణంతో జీవించడం ముఖ్యమా? అంటే ఇక్కడ కర్మయోగి అనంటే పెళ్లి చేసుకున్నవాడనే అర్థం తీసుకోకూడదు. ఈవెన్ అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కటి అవగాహన ఇస్తారు. ఆయన సన్యాసము తీసుకున్నప్పటికీ కూడా వాడు ఎందుకోసం ఈ సన్యాసం తీసుకున్నాడో, వాడు దీని ద్వారా ఏమిటి పొందాలో అనేటువంటి ఆలోచన లేకుండా వాడు తిరుగుతున్నాడనుకోండి, వాడిని మనం ఏమి సన్యాసి అని చెప్పడానికి ప్రయోజనం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేయాలన్నారు, ఆయన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ గ్రీన్ డ్రెస్ ఉంటుంది కదా, ఆయన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడే వాడాలి ఆ డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుని అక్కడికిక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన ఆ డ్రెస్ వేసుకుని బయట ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి వీధిలోకి వెళ్ళిపోయి, ఆ పక్క వీధిలోకి వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళి తినేసి తర్వాత వస్తాను నాకు ఆకలిగా ఉందని ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళాడనుకోండి, మళ్ళీ ఆ డ్రెస్ తోటి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికి ఉపయోగం లేదు. ఎందుకనేనంటే ఆ పర్టికులర్ డ్రెస్ కోడ్ ఏమిటి, వాట్ దట్ హ్యాజ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్, అంటే అది ఏం చెబుతుందనంటే ఇది నీకు ఒక పర్పస్ గురించి వేసుకున్నావు, ఆ పర్పస్కే ఇది వాడాలి. అంతేగాని ఇది వేసుకున్నాను కొద్దిగా టైం ఉంది బయటికి వెళ్ళొస్తాను లేకపోతే అలా చేస్తాను కుదరదు. కాబట్టి సన్యాసము అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే జ్ఞాన నిష్ఠకే సన్యాసం అని చెప్పబడింది. సో ఆ అవగాహన కలిగి గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసనలు పూర్తయి ఆ వ్యక్తి ఆ జ్ఞాన నిష్ఠలో పూర్తిగా తను తాను ఆరూఢుడై ఉండడానికి ఈ సన్యాసాశ్రమం అనేటువంటి చెప్పబడింది. జ్ఞాన నిష్ఠ మాత్రమేవ సన్యాసినః లక్షణం. సన్యాసి యొక్క లక్షణం ఏంటి, ఎందుకు ఆ సన్యాసం తీసుకున్నారు, కేవలం ఆ జ్ఞాన నిష్ఠను కలిగి ఉండడం. నిష్ఠ అంటే అర్థం ఏంటంటే కమిట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. వన్ హూ ఈజ్ కమిటెడ్ కంప్లీట్లీ ఫర్ ది జ్ఞానం, దట్ ఈస్ కాల్డ్ జ్ఞాన నిష్ఠ. ఆ జ్ఞాన నిష్ఠ కోసం ఆ సన్యాసం అనేది తీసుకున్నారు. ఎందుకని ఇంకా వాడికి కర్మలు కర్మబంధం ఉండకూడదు, కేవలం వాడి యొక్క మనస్సు ఆ స్థితికి ఎదిగింది, పరిణితి కలిగింది కాబట్టి ఇంక అక్కడ వాడిని ఉంచుతాం. ఎలాగా అనంటే బాగా ఆలోచించండి, మామిడి చెట్టులో కాయ పరువానికి వచ్చింది, పండలేదు. పరువానికి వచ్చిన తర్వాత దాన్ని చెట్టు మీద ఉంచాం, దాన్ని ఏం చేస్తాం కట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ గడ్డి పరిచి దాంట్లో పెడతాం. పరువానికి రాని కాయని కట్ చేసి పెట్టామనుకోండి గడ్డిలో, ఏమైపోతుంది, పాడైపోతుంది. కాబట్టి పక్వానికి రావాలి, పక్వానికి వచ్చిన తర్వాత మీరు కట్ చేసి గడ్డిలో పెడితే ఫలమవుతుంది. అలాగనే కర్మయోగి అనేటువంటిది పక్వానికి రానటువంటి ఒక కాయ లాంటి వాడు. ఈ సన్యాసాశ్రమానికి పరిణితి కలగడం అనంటే పరిపక్వత చెందాడు. దేనివల్ల చెందాడు, వాడి యొక్క కర్మయోగ నిష్ఠ వల్లనే వాడికి ఆ పరిణితి కలిగింది. ఇప్పుడు ఆ కర్మయోగాన్ని అండర్గో అవ్వకుండా, దాన్ని పొందకుండా, ఆ మార్గాల్ని పట్టుకోకుండా అసలు వాడు కర్మయోగి కానివాడు
అసలు ఈ జ్ఞాననిష్టకు ఉపయోగపడదు. కాబట్టి జ్ఞాననిష్ట వాడిలో కుదరాలి అని అంటే మొట్టమొదట కర్మయోగ నిష్టత్వం వాడికి ఉండాలి. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక చక్కటి ప్రాసెస్. ఈ ప్రాసెసింగ్ లేకుండా ఎవరూ కూడా వెంటనే అన్ని వదిలేసి కూర్చుంటారనంటే వాడు దేనికి పనికి రాకుండా ఉభయభ్రష్టుడు అవుతాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు కాదయ్యా, కర్మయోగం అనేది జ్ఞాననిష్టకు పూర్వరంగము. బాగా ఆలోచించండి. అంటే కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు కాదా అండి? కాదు. అందుకని ఆయన ఇక్కడ చెప్తున్నారు, శ్రీ భగవానువాచ యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం, సాంఖ్యై యత్ స్థానం ప్రాప్యతే, సాంఖ్యుల చేత ఏ స్థానమైతే పొందబడుతుందో. సాంఖ్యులు అంటే అర్థమేంటంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య, అంటే జ్ఞానుల చేత జ్ఞాననిష్ట కలిగి ఆ ఆత్మ ప్రత్యయంతో ఆ ఆత్మస్వరూప భావనతో ఆత్మ చైతన్య స్థితిలో నిలబడి ఏ స్థితినైతే పొందుతున్నాడో తద్ స్థానం యోగైహి అపి గమ్యతే. బాగా చూడండి, ఆ స్థానం యోగుల చేత కూడా పొందబడుతుంది. యోగులంటే ఎవరు? ప్రాణాయామం ఆసనం అని కాదు ఇక్కడ చెప్పడం, కర్మయోగులు. యోగి అనేటువంటి శబ్దానికి చాలా అర్థాలున్నాయి. అంటే ప్రయత్నించేటువంటి వాడు యోగి, నిరంతర పరిశ్రమ చేసేటువంటి వాడు యోగి. కాబట్టి ఏమిటోరా వాడు ఒక యోగి లాంటి వాడురా, బా వాడి లక్ష్యము కోసం వాడు నిరంతరం తాపత్రయపడతాడు. కాబట్టి ఇక్కడ కర్మయోగి అనంటే కర్మలను ఆచరించుట యందు నిరంతర పరిశ్రమ కలిగి ఉన్నటువంటి వాడు కర్మయోగి. జ్ఞానయోగి అనంటే జ్ఞానములో రమించి ఆ నిష్టను పొందడం కోసం నిరంతరం పరిశ్రమించేటువంటి వాడు జ్ఞానయోగి. కాబట్టి యోగి అనే శబ్దం దేనికైనా వాడచ్చు. ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఇట్ ఈజ్ నాట్ ఎ నౌన్. అది విశేషణ పదమే కానీ అది నామవాచకం కాదది. ఇట్ ఈజ్ నాట్ ఎ నౌన్, ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. అర్థమైందండి? కర్మయోగి, జ్ఞానయోగి, భక్తియోగి ఏదైనా సరే యూ కెన్ అటాచ్ దట్ యోగ శబ్దం, యోగి అనేటువంటి శబ్దం వాడచ్చు మనం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా చాలా క్లియర్గా జ్ఞాన నిష్టను కలుగున్నటువంటి సన్యాసి ఎవడైతే ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ సన్యాసాశ్రమం ఎందుకు మనం స్వీకరించాము, ఒక్కటే, న కర్మణ న ప్రజయ ధనే న త్యాగే న ఏకే అమృతత్వమానశు. లోపల కాని బయట కాని అంతరంతరాళ్ళలో కాని లోపల కాని ఎక్కడైనా వాడికి ఒకటే ఉండాలి, వాడు వాడి యొక్క యథార్థ స్థితిని పొందడం కోసం. ఇదిగో ఇది తీసుకోవడం అంతే కాదు, దీన్ని నేను తీసుకున్న దానికి కారణం ఇదొక్కటే, ఇక రెండవది ఏదీ లేదు. ఎందుకని? ఇవన్నీ ప్రపంచంలో ఉండే గందరగోళాలు. ఇవన్నీ ఈ గందరగోళాలు ఎక్కడుంటాయి? ప్రపంచంలో. అన్ని గందరగోళాలను చూసొచ్చి మళ్ళీ ఇది తీసుకుని ఒక మహాగందరగోళం సృష్టించుకుంటే ఇంక మనం వాడిని ఏం చేయలేం మనం కదా. కాబట్టి అన్ని గందరగోళాలను చూసి బాబు ఇవన్నీ నాకు వద్దు, ఎందుకు నేను హాయిగా నా స్వరూప చింతనతో నా యథార్థాన్ని నేను పొందాలి, వాస్తవికతను దర్శించాలనుకున్నటువంటి వ్యక్తి ఏ జ్ఞాన నిష్ట కోసమైతే ఈ సన్యాసం తీసుకున్నాడో ఆ జ్ఞాన నిష్ట అనేటువంటిది పక్కకు పోయి మళ్ళీ వీడు కర్మలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఇంక ఈ సన్యాసానికి అర్థమేముంది? అర్థమే లేదు. కాబట్టి ఇక్కడ యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగై అపి గమ్యతే. కాబట్టి ఇక్కడ ఏ సన్యాసి అయితే జ్ఞాన నిష్ట కోసం ఆ తత్వాన్ని పొందడం కోసం వాస్తవికతను గుర్తించడం కోసం ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అందులో నిష్ఠుడై ఉన్నాడో వాడి వల్ల ఏ స్థితి అయితే పొందబడుతుందో వాడు ఏ గమ్యాన్నైతే చేరుకుంటున్నాడో ఆ గమ్యాన్ని యోగైహి అపి గమ్యతే కర్మయోగి కూడా పొందుతాడు. ఎలాగా అంటే చెట్టుకి బాగా వేలాడుతున్నటువంటి కాయలు 100 కాయలు ఉన్నాయి మామిడికాయలు చెట్టు మీద, దాంట్లో కొద్దిగా ఒక కాయకి పసుపు రేకొచ్చి కొద్దిగా అలా చూస్తే ఆ ఇది పరువానికి వచ్చింది, ఇది కొద్దిగా చెట్టు మీద పరువానికి వచ్చిందని గుర్తించారనుకోండి, దాన్ని కట్ చేసి గడ్డిలో పెడతారు. అర్థమైందా? అసలు చెట్టు మీదే పరువానికి రాయలేదు, ఇంకా పచ్చిగా ఉంది కాయ, దాన్ని కట్ చేస్తామా?
కచ్చయ్య. అంటే ఆ కాయ ఇంకా చెట్టుకి అంటిపెట్టుకొని ఉంటూ ఆ పక్వతకు రావాలి, అప్పుడు దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ మనం గడ్డిలో పెట్టి దాన్ని పండుగా మారుస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఈ సన్యాసి అన్నవాడు కూడా తను జన్మాంతర సంస్కారంతో లేదా ఈ జన్మలోనే ఆ కర్మయోగ నిష్టను కలిగుండి తను లోపల అంతఃకరణ శుద్ధి కలిగుండి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఏకోన్ముఖం చేసుకుని అన్నిటినీ ఒకే లక్ష్యం వైపుకి సుదీర్ఘమైనటువంటి చింతనతో ఆ స్థితిని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇక కర్మ అనేటువంటిది బంధకం కాదు, ఇక కర్మ అనేటువంటిది అవసరం లేదు, వాడికి కర్మయోగ నిష్ఠత్వం అక్కర్లేదు, వాడు మెల్లగా జ్ఞాన నిష్ఠకు అర్హుడవుతున్నాడు. అసలు పక్వమే కాలేదు చెట్లో, దాన్ని కట్ చేసి పెడితే ఎలాగైతే బేకార్ అవుతుందో అలాగనే వీడికి అసలు ఆ చింతన లేదు, ఆ భావన లేదు, అసలు లోపల శుద్ధ అంతఃకరణం లేదు, దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎలా పడితే అలా దాన్ని శరీరానికి ప్రపంచానికి అప్పజెప్పేశాడు వాడు, ఇక రజోతమో గుణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు వాడు, వాడికి ప్రపంచంలోనే అసలు సరైన ఒక అవగాహన లేదు, ఇక పరమాత్ముడి గురించి అవగాహన అంతకంటే రాదు, వీడిని తీసుకెళ్లి సన్యాసం ఇచ్చి కూర్చోబెట్టారనుకోండి, వీడేం చేస్తాడు, వాడు భ్రష్టుడవుతాడు, వాడి పక్కనున్న వాళ్ళందరినీ భ్రష్టు పట్టిస్తాడు. కాబట్టి ఎవడైతే దీనికి అర్హుడవుతున్నాడో, కర్మయోగాన్ని ప్రాసెస్గా ఒక చక్కటి విధి విధానంతో ప్రాసెసింగ్ అయ్యి ఎవడైతే కర్మయోగం ద్వారా వాడు ప్రాసెసింగ్ అవుతున్నాడో వాడు దీనికి అర్హుడవుతున్నాడు. ఇక్కడ వస్తుంది మనకు రాబోయే 6, 7, 8, 9, 10 శ్లోకాలలో సన్యాస లక్షణం గురించి చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఒక కర్మయోగి విధి విధానోక్తంగా చక్కటి సాంప్రదాయంగా అన్నిటినీ ఆచరిస్తూ ఒక పరిణితి కలిగి ఒక పరిపక్వత కలిగి ఒక చక్కటి స్థితిని పొందినటువంటి వాడు ఏ స్థితితో జ్ఞాన నిష్ఠను కలిగి ఆ తత్వాన్ని పొందుతున్నాడో ఆ తత్వస్థితిని వాడు అనుభూతి పొందుతున్నాడో దాని గురించి చెప్తారు ఇక్కడ ఆయన. కాబట్టి ఇక్కడ ఆ స్థితిని కలగడానికి పూర్వరంగంగా కర్మయోగం చెప్పబడింది. కాబట్టి కర్మయోగి తను కర్మయోగాన్ని అనుసరిస్తూ కూడా కర్మయోగిగా ఉంటూ చివరికి పరంపరగా ఆ స్థితినే పొందుతాడు వాడు. అర్థమైందండి? అలాగనే మోక్షాన్ని నాకు ఇవ్వగలిగేది జ్ఞానమే, అందులో అనుమానం లేదు, కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతని నేను పొందడం కోసం ఏ ఏ మాధ్యమాలని నేను వాడుకోవాలో ఆ మాధ్యమాలని వాడుకోవాలి. ఆ మాధ్యమాలే కర్మ, ఆ మాధ్యమాలే భక్తి, ఆ మాధ్యమాలే ఆ ఉపాసన, ఆ మాధ్యమాలే ఒక కుండలిని అనండి, లేకపోతే ఆ మాధ్యమాలే రకరకాలు, మీరు ఏమైనా చెప్పండి, జపం అనండి, సేవ అనండి, ఏదైనా సరే, ఇవన్నీ మాధ్యమాలే గుర్తుపెట్టుకోండి. వీటినే మనం పరమావధిగా తీసుకున్నామా, పప్పులో కాలు వేసిన వాళ్ళమవుతాం, పెద్ద పొరపాటు అవుతుంది. ఇవన్నీ నాకు మాధ్యమాలు, ఎక్కడికి, ఆ జ్ఞానము కలిగించడానికి ఆ అంతఃకరణ శుద్ధినిచ్చే మాధ్యమాలు ఇవి. ఓహో, కాబట్టి ఇప్పుడు వీటి ద్వారా అంతఃకరణ శుద్ధి పొంది నేను ఆ జ్ఞాన నిష్టను పొందుతున్నాను, కాబట్టి ఆ జ్ఞాన నిష్టను పొంది నేను తరిస్తున్నాను. కాబట్టి కర్మయోగి కూడా పరంపరగా ఈ మార్గంతోనే వెళ్లి తరిస్తాడు, జ్ఞాన యోగి కూడా వాడికి చెప్పక్కర్లేదు, వాడు తరించే ప్రాసెస్ లోనే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిన వాడి గురించి అడగాల ఎక్కడికి వెళ్తామని. ఫ్లైట్ ఎక్కేశాడు అనుకోండి అడగక్కర్లేదు కదా, ఇంకా వాడు ఎక్కేశాడు కాబట్టి ఆటోలో ఎక్కిన వాడిని అడగాలి ఎక్కడికి వెళ్తావురా అని, ట్రైన్ ఎక్కిన వాడిని అడగాలి ఎక్కడికి వెళ్తావని. అలాగనే ఇక్కడ పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ఉపాసన చేస్తున్నా, యోగ ప్రక్రియ చేస్తున్నా, క్రియాయోగం చేస్తున్నా, ప్రాణాయామి అయినా, హఠయోగి అయినా, మంచి భక్తుడైనా, సేవకుడైనా, నీ ఒక ఆయన అంటాడు నేను దేవుణ్ణి దయ్యాన్ని దేని నమ్మనండి నేను సేవ చేస్తాను, మంచిది చెయ్యి, అది కూడా నీకు పాత్ర శుద్ధికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నన్ను నేను ప్యూరిఫై చేసుకునేదానికి ఉపయోగపడే మాధ్యమాలు, దట్స్ ఇట్. అందుకని ఇక్కడ కృష్ణుడు దాన్ని క్లియర్ చేశారు ఆయన. కాబట్టి కర్మయోగము అనేటువంటి దాని గురించి ఆయన ప్రస్తావిస్తారు. అప్పుడు కర్మయోగం అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు జ్ఞాన యోగం అనంటే అర్థమైంది మనకు, జ్ఞానం పట్ల నిష్ట కలిగి ఉండడం. కర్మయోగి అంటే కర్మ పట్ల నిష్ట కలిగి ఉండడం అనే కాదు అక్కడ అర్థం, ఇంకా చాలా అర్థం ఉంది, దాని గురించి వచ్చినప్పుడు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తేట తెల్లంగా కర్మయోగం వేరు, జ్ఞాన యోగం వేరు, ఇవి రెండు వేరు వేరు, వీడు వేరు వాడు వేరు అనే విభజన చెయ్యొద్దు, అది మూర్ఖుడు చేస్తాడు ఆ రకంగా. కర్మయోగి పరంపరగా అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞాన నిష్ఠతో తరించాల్సిందే, కానీ ఆ పరంపరగా అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానాన్నే ఎంచుకుని వాడు ఆ జ్ఞాన మార్గంలో ఉండి తరించేవాడు కూడా ఈ లోకంలో ఉన్నాడు.
ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఏమండి రమణ మహర్షి ఉన్నారండి, ఆయన ఎక్కడా పూజ చేయలేదు, ఆయన సంధ్యావందనం చేసినట్టు తెలియదు, ఆయన జపం చేసినట్టు తెలియదు, ఆయనకు గురువు లేరు. నీకు తెలుసా ఇవన్నీ ఏవి లేవని? నువ్వు ఈ జన్మలో దీన్ని చూసి లెక్క కడుతున్నావు. జీవుడికి ఈ జన్మ కొత్తదా చెప్పండి? జీవుడికి జన్మ కొత్తదా? ఈ శరీరం నీకు కొత్తగా కనిపిస్తుండొచ్చు. ఆ తల్లిదండ్రులకి ఈ శరీరం నేను పుట్టించాను, ఇక్కడ పుట్టింది, ఈ డేట్లో పుట్టింది, ఈ ఊర్లో పుట్టింది, ఈ టైంలో పుట్టింది, ఇక్కడ పుట్టింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ధరించి ఉన్న జీవుడికి ఇది కొత్తది కాదు. గుర్తుపెట్టుకోండి. కాశీకి వెళ్ళారా? కాశీ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? కాశీలో అసిఘాటన్ ఉంది, అంటే 80 ఘట్టాలు ఉన్నాయి. అంటే గంగా రకరకాల ఘట్టాలు, అంటే గంగకి రకరకాల ఘట్టాలు ఉన్నాయి. హరిశ్చంద్ర ఘాటని, మణికర్ణికా ఘాటని, దశాశ్వమేధ ఘాటని, అర్థమైందా? ఇలా రకరకాల ఘట్టాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఘట్టం దగ్గర గంగ ఉంటుంది. ఒకళ్ళు అంటారు, అబ్బా మణికర్ణిక దగ్గర స్నానం చేస్తే అబ్బో ఎంతో పుణ్యమండి, దశాశ్వమేధం దగ్గర చేస్తే పుణ్యమండి అని చెప్తారు. నేనేం చేశానంటే మణికర్ణిక దగ్గరికి వెళ్ళి స్నానం చేశాను, గంగే అక్కడ పట్టుకున్నాను నీళ్లు ఒక దాంట్లో. దశాశ్వమేధ ఘాటం దగ్గరికి వెళ్ళాను, అక్కడ నీళ్లు పట్టుకున్నాను, అది గంగే. ఏ ఘట్టం దగ్గరికి వెళ్ళి పట్టుకుని వచ్చినటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఇలా 80 ఘట్టాల్లో ముఖ్యమైన ఘట్టాలు నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఒక గిన్నెలో పోసాను, అంతా ఒకటే గంగ, ఏమి తేడా లేదు. ఆ ప్రవహిస్తూ వచ్చే గంగకి ఘట్టాలు లేవు, కానీ నిలబడున్న మనకే ఘట్టం. ప్రవహించి నదిని ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోయే నదికి ఘట్టాలు లేవు, నిలబడి చూసే మనకే ఘట్టం. ఇదే పెద్ద ఘట్టం. కాబట్టి గంగకి ఘట్టం లేదు, మనకే ఘట్టం. కాబట్టి ఆ ఘట్టము అనేటువంటిది, ఘాట్ అనేటువంటిది మనకే. ఒడ్డు ఎవరికండి? నదికే, నీళ్లకే ఒడ్డు. ఎవరికి కావాలి ఒడ్డు? మనిషికి కావాలి. కాబట్టి ఆ ఘాట్ అనేటువంటిది మనిషికి, నీళ్లకు కాదు, గంగకు కాదు. ఆ గంగ అలా ప్రవహిస్తూ పోతుంది. ముందు ఘట్టంలో అదే, తర్వాత ఘట్టంలో అదే, తర్వాత ఘట్టంలో అదే, చివరి ఘట్టంలో అదే, చివరికి సముద్రంలో కలిసిపోయేది అదే. అలాగనే జీవుడు ఎన్నో జన్మలెత్తుతూ ప్రవహిస్తూ ఉన్నాడు. వాడి ఈ జన్మ ఒకటే కాదు, ఈ ఘట్టమే కాదు వాడిది, అన్ని ఘట్టాల్లో వాడు ప్రవహిస్తూ పోతూ ఉన్నాడు. కాబట్టి గత జన్మ వాడిది. ఈ శరీరం ఎత్తక ముందు ఇంకొక శరీరంలో ఉన్నప్పుడు బాగా ఆలోచించండి, వాడికి గురువు ఉండి ఉంటాడు, వాడి కర్మయోగ నిష్టను పొంది ఉంటాడు. ఈ పూజ, ఈ ఆరాధన, ఈ భక్తి, ఈ సేవ, ఈ అంకిత భావం, ఈ లోపల అంతఃకరణ శుద్ధికి తాపత్రయపడి ఉంటాడు. అందుకనే ఆ కాయ పక్వానికి వచ్చింది చెట్టు మీద, దాన్ని కట్ చేసి పరమాత్మ శుభ్రంగా మగ్గబెట్టాడు. అక్కడ మనది ఇంకా వచ్చినట్టు లేదు, అందుకనే చెట్టుకు వేలాడుతున్నాం, ప్రాసెస్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయనకి లేదు కాబట్టి నాకు అక్కర్లేదు అనుకుని మనం వాతలు పెట్టుకోకూడదు. దేన్ని చూసి మనం ఏ స్థాయిలో ఉన్నాం? శాస్త్రం మనకు రకరకాల స్థాయిల్ని చూపిస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించి ఆ స్థాయి నుండి పైకి వెళ్లడం కోసం మన యొక్క సాధన గురువుని పట్టుకుని ప్రారంభించాలి. అంతే తప్ప వాళ్ళని చూసి మనం వాత పెట్టేసుకోకూడదు. అర్థమైందండి? కాంప్రమైజ్ అవ్వం కదా. కాబట్టి నన్ను ఒక ఆయన అడిగారు, స్వామీజీ సాధన అంటే ఏమిటని అడిగారు. ఉన్న స్థితి నుండి, ఉన్న స్థితిని గుర్తించి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నించేటువంటి క్రియనే సాధన. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలియదు. అందుకనే ఒక శాస్త్రము స్థాయిల్ని చూపిస్తుంది. ఇదిగో ఈ స్థాయి, ఈ స్థాయి, ఈ స్థాయి, ఈ స్థాయిని, స్థాయిని చూపిస్తుంది. మనం ఆ శాస్త్రము బోధించినటువంటి స్థాయిని గుర్తించి మనం ఎదగాలనుకుని ఆ గురువును ఆశ్రయించి మన స్థాయిని పెంచుకుంటూ పోయేటువంటి ఆ ప్రక్రియనే మనం సాధన అంటాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్థాయిని చూపించేటువంటి ప్రక్రియలో ముందు జ్ఞాన నిష్టను కలిగి ఉన్నటువంటి సన్యాసి గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయన చెప్తున్నారు, శ్రీ భగవానువాచ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఇక్కడ చూడండి, సన్యాస తు మహాబాహో. హే మహాబాహో అర్జున, సన్యాసం అంటే ఏదో నువ్వు ఇప్పుడు బట్టలు దొరికిందని వేసుకుని పారిపోవడం కోసం అనుకుంటున్నావా? కాదు, లోపల నుంచి రావాలి. అర్థమైందే? కాబట్టి అర్జున, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత. బట్ట వేసుకోవడం సన్యాసం కాదయ్యా, బుర్రను ఉపయోగించడం సన్యాసం అంటే.
బుద్ధిని ఉపయోగించడం సన్యాసం. కాబట్టి యోగయుక్త మునిహి బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తుడై ఎవడైతే యోగయుక్తుడయ్యాడో వాడే ముని అవుతాడు, వాడే బ్రహ్మతత్వాన్ని నచిరేణాధిగచ్చతి తేలికగా సునాయాసంగా ఆ తత్వారూఢుడై ఆ తాత్విక స్థితిని పొందుతున్నాడు. వాడు యథార్థంలో వాడు నిలబడుతున్నాడు. బాగా ఆలోచించండి. అంటే యోగయుక్తుడు ముని ఇన్ని శబ్దాలు వాడారాయన. ఓహో, యోగయుక్తుడంటే ఏమిటి, ముని అంటే ఏమిటి, దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. శ్రీభగవానువాచ యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఇక్కడ యోగయుక్తః అంటే ఏ కర్మని వాడు శ్రద్ధతో భక్తితో ఈశ్వర భావనతో ఈశ్వరార్పణ భావనతో ఆచరిస్తున్నాడో వాడే కర్మయోగి. బాగా చూడండి, ఇప్పుడు కర్మయోగం గురించి మీకు చాలా చక్కటి అవగాహన ఇస్తాడు ఆయన. కర్మయోగము అంటే అర్థమేంటి? కర్మయోగము అని అంటే ఏదైనా ఒక పూజ చేశాననుకోండి, అబ్బా స్వామీజీ నేను దేవుడికి పూజ చేశాను నేను కర్మయోగినండి. నానానా, ఏమిటి నేను రోజు ఒక గంట సేపు అలాగా మాల తీసుకుని జపం చేస్తాను నేను భక్తున్నాండి. నేను ఒక గంట దేవుణ్ణి ఆరాధిస్తే భక్తుణ్ణి కాలేను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఒక రోజల్లా అఖండ నామ సంకీర్తన పెట్టుకుని పారాయణం చేసి తర్వాత రోజు వదిలిపెట్టేసి మీ పనిలో మీరున్నారనుకోండి, ఏమిటి సంవత్సరానికి ఒక్కరోజండి కంప్లీట్, ఇంకా ఉదయం 6 నుండి నెక్స్ట్ డే 6 దాకా అఖండ నామ సంకీర్తనం చేస్తాను, ఇంక మిగతా రోజుల్లో నాకు టైం అది కుదరదు, ఇంకా అంత వీలు లేదు, ఏదో స్నానం చేసి నా పనులు నా పాటల్లో ఉంటాను, కాబట్టి ఒక్కరోజైతే ఇంకా కంప్లీట్ ఇంక అంతే, నువ్వు భక్తుడివి కావు. ఏమండి రోజులో ఉదయం కొంతసేపు మధ్యాహ్నం కొంతసేపు సాయంత్రం కొంతసేపు చేస్తే భక్తుడివి కావు. మరి మరి ఎందుకండి, మరి ఇవి చేస్తున్నాం కదా ఎందుకు భక్తుడు కాను అంటే, ఇవి చేసి నేను భక్తుణ్ణి అని నువ్వు అనుకుంటే సరిపోదు. అసలు భక్తుడంటే ఎవరు, అసలు భక్తుడంటే ఎవరు అర్థం, అసలు భక్తి అంటే అర్థమేంటి, ఆ రెండు శబ్దాలకి అర్థం మనం గుర్తించాలి. నేను గుడికెళ్తే భక్తుడినైతే ఒక పెద్ద గజ దొంగ గుడికెళ్తాడు, గజ దొంగ దేవుడికి దగ్గరికి వెళ్తున్నాడు భక్తుడా, వంచకుడు దేవుడి దగ్గరికి వెళ్తాడు భక్తుడా, గుడికెళ్ళినంత మాత్రాన్ని నేను భక్తుణ్ణి కాను, ఒక అరగంట పూజ చేసినంత మాత్రాన్ని నేను భక్తుణ్ణి కాను, మరి ఎప్పుడవుతాను భక్తుణ్ణి అంటే ఎవడినైతే నువ్వు దేవుడిగా భావిస్తున్నావో ఆ దైవత్వాన్ని సర్వే సర్వత్ర సర్వకాల సర్వావస్థల యందు అనుభూతి పొందడం మొదలుపెట్టిన క్షణం నుండి నువ్వు భక్తుడు అవుతావు. ఆ క్షణం నుండే నీలో భక్తి అనేటువంటిది పుడుతుంది. అంతేకాని దేవుడు గదిలోనే ఉన్నాడు అనుకుని గది తలుపులు తీస్తే దేవుడున్నాడని పూజ చేసుకుని తలుపులంతా వేసిన తర్వాత ఇంకా వీడి ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నాడంటే వీడు భక్తుడు కాదు. అందుకనే నేను ఎప్పుడు అంటాను, దేవుడు గదిలోనే ఉండడు నీ మదిలో కూడా ఉన్నాడని నమ్మితే అది భక్తి. దేవుణ్ణి గది వరకే పరిమితం చేశామా పడిపోతున్నాం. దేవుణ్ణి గది వరకే పరిమితం చేయకూడదు, దైవాన్ని మన మదిలో ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి కృష్ణుడు అంటాడు, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. భక్తుడి గురించి శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్తాడు. భక్తుడు అంటే వాడికి భగవంతుడు తప్ప రెండవది కనపడదు. తన జీవితంలో ఏ సంఘటన కలిగినా అది ఈశ్వర అనుగ్రహంగా భావిస్తాడు, ఎవడు కనిపించినా భగవద్ రూపంగా భావిస్తాడు, దేన్ని చూసినా ఈశ్వర భావనతో భావిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పోతన భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి రెండు పాత్రల ద్వారా మనకు భక్తిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హిరణ్యకశిపుడు ఎవడైతే ఉన్నాడో వాడు నమ్మాడు హరిని. నమ్మలేదండి, నారాయణుడు ఉన్నాడని నమ్మాడు, కానీ ఎలా నమ్మాడు, నాకు భయపడిపోయి ఎక్కడో దాముకున్నాడు వాడు.
నారాయణుడు లేడు అనుకుంటే వాడు ఎందుకు, వాడికి యుద్ధం ఎందుకు, ఎవరితోటి చేయాలి, చేయడు వాడు. హరి ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు, నాకు భయపడిపోయి ఎక్కడో దాముకుని ఉన్నాడు, ఎక్కడున్నాడు చూపించి అంటున్నాడు వాడు. వాడు నమ్మాడు భగవంతుణ్ణి, ప్రహ్లాదుడు భగవంతుణ్ణి నమ్మాడు. ఇప్పుడు ఈ నమ్మిన ఇద్దరికీ వాదన జరిగింది. హిరణ్యకశిపుడు హరి ఉన్నాడని నమ్మాడు, అడుగుతున్నాడు ఎక్కడున్నాడు నీ హరి అని అడిగాడు. వీడన్నాడు, నానా ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అన్నాడు. ఇప్పుడు మనం కూడా భగవంతుణ్ణి నమ్ముతున్నాం, మన నమ్మకం హిరణ్యకశిపుడులాగా ఎక్కడో ఉన్నాడని నమ్ముతున్నావా, లేదు అంతటా ఉండేదే ఆ పరమాత్మ అని నమ్ముతున్నామా? మనది హిరణ్యకశిపుడి నమ్మకమా ప్రహ్లాదుడి నమ్మకమా? ప్రహ్లాదుడి నమ్మకం అనుకోండి, బా తరించిపోతామండి మనం. ఏది చూసినా నాకు హరియే, హరి విశ్వమయంబు, ఈ విశ్వము హరిమయము అంటాడు. పురుష ఏ వేదగుం సర్వం, నారాయణాయే వేతి ఇదగుం సర్వం, అధశ్చ నారాయణ ఊర్ధ్వంచ నారాయణ దిశశ్చ నారాయణ కాలశ్చ నారాయణ. సమస్తము ఆ పరమాత్ముడే అయ్యున్నప్పుడు బాగా ఆలోచించండి, నాకు కనిపించే సమస్తము పరమాత్ముడే అవుతాడు. నదీ పరమాత్ముడే, మట్టి పరమాత్ముడే, చెట్టు పరమాత్ముడే, గుట్ట పరమాత్ముడే. అందుకనే మన హిందూ సంస్కృతి ఎంత దూరానికి వెళ్ళిపోయిందనంటే, ఎంత ఎత్తుకి వెళ్ళిపోయిందనంటే, మట్టిని భగవంతుడిగా మార్చి పూజిస్తున్నాం, నదిని ఆరాధిస్తున్నాం, చెట్టుని ఆరాధిస్తున్నాం, పుట్టని ఆరాధిస్తున్నాం, గుట్టని ఆరాధిస్తాం, రాయిని ఆరాధిస్తాం, రప్పని ఆరాధిస్తాం, ఓ మొక్కని పెట్టి దాన్ని ఆరాధిస్తాం, ఆకుని పెట్టి పూజిస్తాం. ఈ ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ కూడా మనకు పరమాత్ముడే. వాసుదేవ సర్వమితి అంటే ఏ నారాయణుడైతే సర్వాంతర్యామిగా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడని నువ్వు అంటున్నావో, శాస్త్రం అంటుందో, ఆ అనుభవము లేక విగ్రహాన్ని పరిమితం చేసి, ఒక విగ్రహాన్ని ఒక రాయికి పరమాత్ముని పరిమితం చేసి, లేదా ఒక పంచలోహానికి పరిమితం చేసి, లేదా ఒక ఫోటోకి పరిమితం చేసి, లేదా ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి పరిమితం చేసి, లేదా నువ్వు గీసుకున్నటువంటి పంచవర్ణాలతో కూడుకున్న ఒక అందమైన ఒక రూపానికి పరిమితం చేసి, ఇదే పరమాత్ముడు, అది దేవుడు కాదు, అది వేరు అని విభేదించేటువంటి నీవు భక్తుడివి కావు. నువ్వు నిజమైనటువంటి భక్తి నీలో కనుక సార్థకత పొందితే, సమస్తములో నీ దైవమే కనిపిస్తాడు, నీ దైవం కంటే రెండవది లేదు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ, అది చూడకపోతే దోషం నీది, అది చూపకపోతే ఆ దోషం నీ గురువుది, అంతే తప్ప పరమాత్ముళ్ళు ఆ దోషం లేదు. కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆ యోగ యుక్తత్వాన్ని చెప్తున్నాడనమాట. ఆ యోగ యుక్తత్వం అనంటే, నువ్వు భక్తుడివైనా సరే, ఒక కర్మ చేసేటువంటి సామాన్యమైనటువంటి కర్మ చేసే వ్యక్తివైనా సరే, సేవ చేసేవాడైనా సరే, యోగం చేసేవాడైనా సరే, హఠయోగి అయినా సరే, ప్రాణాయామం చేసిన వాడైనా సరే, కుండలిని విద్యలో చక్కటి నైపుణ్యం ఉన్నా సరే, లేదు ఉపాసకుడైనా సరే, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడైనా సరే, పెద్ద నాలుగు వేదాలని తలక్రిందులుగా పారాయణం చేసేవాడైనా సరే, జపంలో నిష్ఠ కలిగి ఉన్నవాడైనా సరే, లేదు ఒకడికి కేవలం ఇతరులకి సేవ చేయడమే వాడికి లక్ష్యం, ఇంకా అదైనా సరే, ఏదైనా సరే, ఇవన్నీ కూడా మాధ్యమాలు. ఈ మాధ్యమాల ద్వారా నిన్ను నువ్వు అంతఃకరణ శుద్ధిని, నీలో ఉన్నటువంటి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని, పరమాత్ముడే సర్వత్ర నిండి నిబుడీకృతమై ఉన్నాడు అని గుర్తించగలిగే స్థితికి నువ్వు ఎదుగుతావు. దానికి ఈ యోగ యుక్తత్వం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆ యోగ యుక్తత అక్కడ కావాలి. ఆ యోగయుక్తుడైన వాడు ఏమవుతున్నాడు తెలుసండి? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, యోగయుక్త. ఆ యోగయుక్తుడైనటువంటి వాడు ఆ కర్మయోగంతో కర్మని గుర్తించి, కర్మలు చేసేటువంటి కర్తని గుర్తించి, కర్తృత్వము నాది కాదు, కర్మ నేను చెయ్యట్లేదు, కర్త నేను కాను, కర్మ నాది కాదు, ఇదంతా ఈశ్వర ఇచ్చ, ఈశ్వర భావన, ఈశ్వర సంకల్పంతో జరిగే సమస్తము కూడా పరమాత్ముడే అని గుర్తించడం. మీకు ఒక చిన్న అనుభవాన్ని ఇప్పుడు చెప్తాను. మీ జేబులో 10 రూపాయలు ఉంది, ఎవరు అడిగారు, ఏమండి నాకు చాలా ఆకలిగా ఉంది, 2 రోజులుగా తినలేదన్నారు. మీరు వెంటనే అయ్యో చాలా ఆకలిగా ఉన్నాడు అని 10 రూపాయలు తీసి వాడికి ఒక 2 ఇడ్లీ కొని శుభ్రంగా సాంబార్ అది వేసి కూర్చోబెట్టి తినిపించారు. వాడన్నాడు, బాబు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చేశావు అన్నాడు.
మనం పొంగిపోతాం, బహ్ నా దగ్గర 10 రూపాయలు ఉంది నేను వెంటనే ఇచ్చానని. గుర్తుపెట్టుకోండి, జేబీలో ఉండే 10 రూపాయలు నువ్వు తీసి ఇచ్చావు, వాడి కడుపు నింపావు, కానీ నీ జేబీ వెనకాల కొట్టుకునే గుండె నిన్ను అడిగి కొట్టుకుంటుందా? నీ ప్రమేయంతో కొట్టుకుంటుందా? నువ్వు కొట్టించుకుంటే కొట్టుకుంటుందా గుండె? లేదు. ఆ గుండె ఎవడి వల్ల కొట్టుకుంటుంది? నా వల్ల కాదండి, పరమాత్మ వల్ల. అసలు నీ బ్రతుకే నీ చేతిలో లేనప్పుడు వాడి బ్రతుకులో ఒకనొక రోజు ఒక పూటలో ఆకలి నేను తీర్చానని నువ్వు గొప్పగా ఎందుకు ఫీల్ అవ్వడం? అది కూడా పరమాత్ముడే. దట్స్ ఇట్. నాదేం కాదది, అది కూడా పరమాత్ముడే. నా బ్రతుకే నాది కానప్పుడు అది కూడా పరమాత్ముడే. అది అనుభవం రావాలి మనిషికి. ఆ అనుభూతి మనిషిలో కలగాలి, ఆ స్పార్క్ అవ్వాలి మనిషికి చాలంతే. ఆ చిన్న స్పార్క్ అవ్వగలిగితే చాలు, మనిషిలో పరివర్తన వచ్చేస్తుందండి. మనిషి ఎదిగిపోతాడు, వదలక్కర్లేదు, ఎదుగుతాడు మనిషి. అరే రే, ఇంతవరకు ఇది నాది, ఇది నేనే నేనే అని విర్రవీగాను అహంకారంతో. అసలు నాది కాదు, ఇదంతా నీదే 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 నీదే. నాది అనేవాడు అవివేకి, నీది అనేవాడు వివేకి. నాది అనుకుంటూ పోతే, ఇది నాది ఇది నాది అనుకుంటే పరిమితమైపోతుంది. ఎందుకని? ఇప్పుడు ఊర్లో ఉండేవన్నీ నాదంటే కొడతారు. అంతా నీదే 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 అన్నాననుకోండి, అనంతమైపోతుంది. అన్నీ నీదే అన్నాననుకోండి, అంతా వాడిదే అయిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వాడిదే స్వామీజీ అన్నాను. నో డౌట్. మరి నువ్వు? అప్పుడు ఒక ప్రశ్న, నిజమే కదా, అన్నీ పరమాత్ముడే అయినప్పుడు నేను మటుకు పరమాత్ముడి కంటే వేరుగా ఉన్నానా? కాదు స్వామి, ఇప్పుడు నాకు అర్థమైందంటే అన్నీ లేవు, ఉండేది ఒకటే, ఆ పరమాత్ముడే. దట్స్ ఇట్. అది జ్ఞానం. ఆ స్థితికి ఎదగడం కోసం ఇక్కడ యోగయుక్త అనే శబ్దాన్ని వాడి విశుద్ధాత్మ విజితేంద్రియ విజితాత్మ జితేంద్రియ 3 శబ్దాలు వాడారు ఆయన ఈ శ్లోకంలో. యోగయుక్తుడైనటువంటి వాడు ఈ 3 శబ్దాలతో పిలువబడుతున్నాడు ఆయన. ఈ 3 శబ్దాలేంటి? విశుద్ధాత్మ, గుర్తుపెట్టుకోండి, విజితాత్మ రెండోది, మూడోదేంటి? జితేంద్రియ. ఎంత అద్భుతమైన శబ్దాలు చూడండి. విశుద్ధాత్మ అంటే ఎవడి ఆత్మ శబ్దానికి అక్కడ మనస్సు అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, సూక్ష్మ శరీరం అంతా విశుద్ధమైపోయింది. అంటే ఇక వాడికి లోపల ఏ అశుద్ధి లేదు. అశుద్ధం అంటే ఏంటండి? నేను కలబడిపోయి అహంకారంతో ఆ సర్వాత్మ భావాన్ని ఖండించి పరిమితం చేయడమే అశుద్ధం. శుద్ధం అంటే ఏంటి? నేను కలబడకుండా పక్కకు తప్పుకొని సర్వాత్మ భావాన్ని అనుభూతి పొందడమే శుద్ధం. ఇదంతా పరమాత్ముడే, ఇదంతా పరమాత్ముడే అనే ఆ పరమాత్మ అనుభూతిని పొందుతూ ఉన్నవాడికి ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఇంకా వాడు వీడు నేను అది ఇది, ఆ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. జరిగేవన్నిటిని చూస్తూ ఆనందంగా ఉంటాడు వాడు, జరిగే ప్రతిదీ చూస్తూ చూస్తూ ఆనందంగా ఉంటాడు. వాడికి ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఇంకా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనం దాంట్లో కలబడిపోకుండా ఆ సర్వాత్మ భావనలో సర్వము తానే ప్రకాశించే ఆ పరమాత్మ భావనలో మనం మధ్యలో కలబడిపోయి ఇది నేను చేసే నా వల్ల ఇది ఇది దాకు నా గురించి జరుగుతుంది అని ఆ అల్పత్వాన్ని అందులో పెట్టి దాన్ని కలుషితం చేయకుండా దాన్ని అలా వదిలేస్తే అదే విశుద్ధాత్మ. లోపల ఆ శుద్ధత, ఆ పరిపూర్ణత, ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ, దట్ ఈస్ కాల్డ్ విశుద్ధి. విజితాత్మ ఇక రెండవది ఏంటనంటే, నియమిత దేహం. ఎప్పుడైతే వాడు ఈ సాధనలో సాధకుడిగా అడుగుపెట్టాడో వాడి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా సంస్కరింపబడతాయి. ఏం తినాలి వాడు గుర్తిస్తాడు, దాన్నే తింటాడు. అందుకనే సాధకుడికి లక్షణం ఏంటంటే హితభుక్ మితభుక్. కాబట్టి ఆ దేహము ఎలా ఉండాలంటే స్పష్టంగా ఒక శుద్ధమైన స్ఫటికాన్ని ఆరాధిస్తూ ఉంటే మన దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూడా సాధన, ఆ లక్షణము, ఆ ఆహారము, ఆ వ్యవహారము, ఆ విహారము చేస్తూ పోతే ఆ మనిషి కూడా ఎలా అయిపోతాడు తెలుసండి? అలా చేయగా చేయగా అసలు దేవుడు కాదండి, అసలు వీడే ఒక దేవుడుగా కనిపిస్తుంటాడు. కారణం, వాడిలో ఆ దైవత్వం అనేది అణువణువు వ్యాపించిపోతూ ఉంటుంది. అది సాధకుడి లక్షణం. అది సాధకుడు అదే చేయాలది. నేనేదో ఒక విగ్రహాన్ని దేవుడని ఆరాధిస్తున్నాను, అరే ఒక 3 అంగుళాలు రాయే దేవుడిగా ఆరాధింపబడితే
ఆరడుగులు మనిషిని, ప్రాణమున్నవాణ్ణి, బుద్ధున్నవాణ్ణి నేను కనుక సాధన పొందితే నాకంటే గొప్ప దేవుడు ఎవరు అవుతాడండి? ప్రాణం లేని రాయే దేవుడు అవ్వగలిగితే, ప్రాణముండే నేను దేవుడు కాకపోతే ఇంక ఏంటి నా బతుకు అర్థమేంటి? అసలు నాకంటే రాయి గొప్పదనే కదా. ఒక సాధువు ఒక గుడి కట్టాలని ఊరంతా ప్రతి ఊరికి వెళ్ళి జోలి పట్టి డబ్బులు జోలి తీసుకుంటూ వెళ్తున్నాడట. తీసుకుంటూ వెళ్తుంటే ఒక ఊర్లో ఆయన వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో ప్రవచనం ఇస్తాడట. ఇదే ప్రవచనం. ఏమిటా ప్రవచనం అని అంటే, నేను ఒక ఊర్లో గుడి కట్టించాను, అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠ చేశాను, 6 అడుగులు. బా, జగన్నాథుడండి, చాలా గొప్పగా అందంగా ఉంటాడు, దివ్యమోహన స్వరూపం అది, చాలా అందమైనటువంటి రూపం కృష్ణుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. అసలు ఆయన చూస్తుంటే చాలు, ఇంకా కళ్ళు రెండూ కూడా తరించిపోతుంది. అలాంటి విగ్రహం, చక్కటి అద్భుతమైనటువంటి రూపం తయారు చేయించి గుడి కట్టించాను. కానీ ఆ గుడి కట్టి ఆ విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఒక శిల్పికి ఆర్డర్ ఇచ్చాను. ఆయన ఏంటంటే, ఒక 10 అడుగులు రాయిని తీసుకుని దాంట్లో 6 అడుగులు విగ్రహం తయారు చేశాడు, మిగతా 4 అడుగులు ఒక పెచ్చు పనికి రాకపోతే దాన్ని కట్ చేసి పక్కన పెట్టాడు. అయితే ఆ ఊర్లోనే ఈ బట్టలు ఉతుక్కునేటువంటి చాకలి వాడు, ఏమండి నాకు చాకిరేవులో బండ లేదు, ఏదైనా ఒక బండ ఇస్తే నేను ఉతుక్కుంటాను, మీ దగ్గర ఉపయోగం లేనటువంటి బండ ఏదైనా ఒకటి ఇవ్వండి అని అంటే, ఈ కృష్ణుణ్ణి చక్కగా పోను, మిగిలింది 4 అడుగులు బండ ఉంది కదా, ఆ పెద్ద బండ, దాన్ని పట్టుకుపోయా, నాకు దీంతో ఉపయోగం లేదన్నాడు. ఇది పట్టుకెళ్ళి ఆ చాకిరేవులో పెట్టుకున్నాడు వీడు ఈ చాకలి. అయితే ఇప్పుడు మిగతా 6 అడుగులు రాయి చక్కగా అందంగా కృష్ణుడిగా తయారైంది, గుడిలో ఉంది. అయితే ఈ ఊర్లో వాళ్ళందరూ ఆ కృష్ణుణ్ణి చూడ్డానికి వెళుతున్నారు. వాళ్ళందరి విప్పేసిన బట్టలు ఈ చాకలి తీసుకెళ్లి ఆ మిగిలిన బండ మీద ఉతుకుతున్నాడు. 6 అడుగుల బండేమో కృష్ణుడిగా మొక్కబడుతుంది, 4 అడుగుల బండేమో వీడు వేసుకున్న బట్టల మైలంతా వదిలిస్తుంది. కానీ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, 6 అడుగుల కృష్ణుడి దగ్గరికి వెళ్లే వీడిలో ఏ మార్పు రాలేదు, 4 అడుగుల బండలో ఉతికే వీడి బట్టలు మాత్రం శుభ్రంగా తయారవుతున్నాయి రోజు అని. 6 అడుగుల బండతో తయారైన కృష్ణుణ్ణి మొక్కుతున్నాడు, కానీ వీడిలో మార్పు నాకు కనపడలేదు. కానీ 4 అడుగుల బండ చాకిరేవుకి పట్టుకెళ్లి వేసుకున్నాడు, ఊర్లో దాన్ని మొక్కడానికి వెళ్ళిన వాడి బట్టలన్నీ ఉతుకుతున్నాడు. ఆ బట్టలకు పట్టిన మురికిని ఆ బండ వదిలిస్తుంది, కానీ వీడిలో ఉన్న మురికి ఎందుకు పోవట్లేదు కృష్ణుడి దగ్గర అని అంటే, బాగా ఆలోచించండి, ఇక్కడ మురికి పట్టిన బట్ట బండను ఆశ్రయించింది కాబట్టి పోయింది. ఇక్కడ మనం వెళుతున్నాం కృష్ణుడి దగ్గరికి, కానీ మనం కృష్ణుణ్ణి ఆశ్రయించట్లేదు, అందువల్లే మన మురికి మన దగ్గరే ఉంటుంది. మనం కనుక ఆ పరమాత్మను ఆశ్రయించి, నీవే తప్ప ఇతఃపరం వెరుగను, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన. పరమాత్మ అది కృష్ణుడవచ్చు, శివుడవచ్చు, గురువు అవ్వచ్చు, ఎవరైనా సమ్ ఎక్స్ వై జెడ్, మనం దైవము అనుకున్నటువంటి దాని ఆ కారణం దగ్గర మనము పరిపూర్ణంగా సమర్పణ అవ్వగలిగితే దట్స్ ఇట్, పరాకాష్ట. ఇంకా ఎక్కడో హడ్డిలుంది, ఇంకా నేను నేనుగా మిగిలిపోతున్నాను, ఇంకా నా గురించి నేను చాలా ఊహలు పెట్టుకుని ఒక ప్రత్యేకతను తెచ్చుకుంటున్నాను, ఆపాదించుకుంటున్నాను, ఇంకా నాలో ఆ పరిపూర్ణమైన శరణాగతి లేదు. ఆ వస్త్రం చూడండి, పరిపూర్ణంగా శరణాగతి అయిపోయింది ఆ బండకి, అందుకనే మురికిపోయింది. నేను పరిపూర్ణమైన శరణాగతి పొందట్లేదు అక్కడ, ఇంకా అక్కడికి వెళ్ళి ఆగిపోతున్నాను. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఆ విగ్రహం దాకా వెళ్ళి, పదార్థం దాకా వెళ్ళి ఆగిపోదు. కృష్ణుడు బాగున్నాడండి, పూలు చాలా బాగా పెట్టారండి, అంతవరకే. భౌతికమైన దాని దగ్గరికే కళ్ళు వెళుతుంది, అంతవరకే చూసి వస్తున్నాను. నా లోపల నుంచి కృష్ణుడిని ఆస్వాదించట్లేదు, నా లోపల ఆ కృష్ణుడికి నేను అంకితం అవ్వలేదు. ఆ అంకితమైతే, పరిపూర్ణ స్థితిలో అంకితమైతే వాడు విజితాత్మ, వాడి దేహం అక్కడ పరిపూర్ణంగా పవిత్రమైపోయింది. అక్కడ ఎలా? వాడి యొక్క దేహ సంస్కారం, దేహం కూడా సంస్కరింపబడాలండి. మనోబుద్ధులు సంస్కరింపబడాలంటే దేహం సంస్కరింపబడాలి, గుర్తుపెట్టుకోండి. గాలిపటం ఎగరాలంటే తాడు బాగుండాలి చేతిలో, సూత్రం అర్థమైందా? బండి చక్కగా రోడ్డు మీద నడవాలంటే స్టీరింగ్ మన చేతిలో కంట్రోల్లో ఉండాలి.
అలాగనే మన మనోబుద్ధులు సరైనటువంటి దృక్పథంతో సంస్కరింపబడాలి అంటే ముందు ఆ క్లీనింగ్ ప్రాసెస్ శరీరం నుండే మొదలవ్వాలి. నేను తీసుకునే ఆహారం, నా చుట్టూతా ఉండే సమాజం, నేను తీసుకునే ఆహారం, నేను చేసే పని, నేను ప్రవర్తించవలసినటువంటి విద్యుక్తమైన ధర్మాలు, ఇవన్నిటిని గుర్తించి వాటిని చేస్తూ పోతూ ఉంటే ముందు శారీరకమైన స్థితిలో పవిత్రత, ఆ తర్వాత మానసిక స్థితిలో పవిత్రత, ఆ తర్వాత బుద్ధి, అబ్బో అఖండంగా నిశ్చలమైనటువంటి స్థితిలో దాని ధారణ అది జరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఏది పడితే తినేస్తాం, ఎలా పడితే అలా వెళ్ళిపోతాం, ఏది పడితే అది బతికేస్తాం, పనికిరాదు. కావాలి ఆ సాధకుడికి ఆ నియమము, ఆ లక్షణము, ఆ పద్ధతి ఉండాలి. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకేంటంటే ఒక స్ఫటిక లింగాన్ని మనం ఆరాధిస్తున్నాం శివుడని, నేనెందుకు శివుణ్ణి కాలేకపోతున్నాను? మూడు అంగుళాలు ఒక 5,000 రూపాయలు విలువైనటువంటి ఒక రాయి శివుడైపోయిందా? ఇంత అమూల్యం ఇది, ఇది వెలకట్టలేనటువంటి జన్మ, మానవ జన్మ. ఇంత బుద్ధి, ఇంత మేధ, ఇంత శక్తి, ఇంత ప్రజ్ఞ, ఇంత ప్రాణము, ఇంత శక్తి, అసలు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఉనికి ఉన్నటువంటి ఇది దేవుడు కాలేకపోతుందా? అంటే ఏమని అక్కడేం చేస్తున్నాం? దాన్ని పవిత్రంగా పాలతోటి, పెరుగుతోటి, అన్నిటితోటి శుద్ధం చేసి, గంగాజలం పోసి శుద్ధం చేసి, దానికి బొట్టు పెట్టి అలంకారం చేసి, రుద్రాక్షలు వేసి, పైన పుష్పం పెట్టి, ధూపం దీపం నైవేద్యం ఇచ్చి భగవంతుడిని మొక్కుతున్నా. అంటే అంత పవిత్రమైతే దేవుడవుతున్నాడు. అలాగనే నువ్వు కూడా పవిత్రమైతే దేవుడు ఎందుకు కావు? ఖచ్చితం అవుతావు. అందుకనే ఆ శివుణ్ణి ఆరాధించేవాడు ఒకనొక స్థితిలో, అదే కాదు శివుడు, తదేకో వశిష్ట శివ కేవలోహం, ఇక్కడున్నాడయ్యా శివుడు అనేటువంటి ఆ శివతత్వాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి విజితాత్మ జితేంద్రియ, బాగా చూడండి, జితేంద్రియ అనంటే ఇంద్రియములుంటాయి. శరీరము ఎంత ప్రధానమో ఇంద్రియాలు అంతకంటే ప్రధానం. శరీరం ఏముందండి, ఇది ఒక కారు లాంటిది అంతే, బస్, ఇది ఒక బాడీ, దట్స్ ఇట్. కానీ ఆ కారుకి ఉండవలసిందంతా ఏంటి? స్టీరింగు, ఈ గేర్ రాడ్, క్లచ్, బ్రేకులు, హార్ను, వైపర్స్, అర్థమైందండి? ఇవన్నీ కూడా అంత కారుని నడుపుతుంది. అలాగనే ఇది కూడా కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, ఇంద్రియాలు, ఇవన్నీ శరీరాన్ని నడుపుతుంది. కాబట్టి శరీరాన్ని పవిత్రంగా ఉంచడం, ఇంద్రియాలని కూడా పవిత్రంగా ఉంచడం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మూడు అంశాలు చెప్పారు. విశుద్ధాత్మ అంటే అంతఃకరణ పవిత్రత, విజితాత్మ అంటే దేహ పవిత్రత, జితేంద్రియ అనంటే ఇంద్రియాల యొక్క పవిత్రత. ఈ మూడు స్థాయిలలో మనం కనుక ఆ ప్యూరిటీని తెచ్చుకోవడం మొదలుపెట్టామా, ఆ పవిత్రతను పొందడం మొదలుపెట్టామా, సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే, ఇక వాడు చూడండి ఇంకెక్కడికి వెళ్ళిపోతాడంటే, ఇక మూడు కోణాల్లో నుంచి వాడు పవిత్రమైపోయాడా, ఇంక అయిపోయింది. అందుకనే విష్ణు సహస్రనామంలో ఒక చరణం ఉంది, పవిత్రాణాం పవిత్రంయో మంగళానాంచ మంగళం, దేవతం దేవతానాంచ భూతానాం యో వ్యయఃపిత. ఎంత అద్భుతమైన శ్లోకము అది. పవిత్రానాం పవిత్రం, ఎప్పుడైతే దేహేంద్రియ మనోబుద్ధులు పవిత్రమయ్యాయో లోపల పవిత్రమైనటువంటి వీటికంటే పరమ పవిత్రమైనటువంటి ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది. పవిత్రానాం పవిత్రం యహ మంగళానాంచ మంగళం, మంగళకరమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల కంటే ఆత్మ చైతన్యం మంగళకరంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బస్, ఆ దేదీప్యమానమై ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ఎవడైతే గుర్తిస్తాడో, ఎవడైతే దాన్ని స్పృశిస్తాడో, ఆ ఉనికిని పొందుతాడో, వాడు సర్వభూతాత్మ భూతాత్మ, వాడు ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ కాదు, సమస్తము తానై ప్రకాశిస్తూ ఉంటాడు, అంతటా పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. వాడు కుర్వన్నపి నలిప్యతే, వాడు ఏ కర్మ చేసినా, అంటే వాడు ఆచరించే ఏ కర్మలు వాడికి అంటవు, వాడిని కర్మలంటవు. వాడిని ఎందుకు అంటవు అని అంటే వాడు కర్త కాడు, వాడెవరు? పరమాత్మ. ఆ సర్వాత్మ సర్వాంతర్యామి అయ్యాడు, సర్వాత్మ భావన కలిగింది, వాడిలో కర్తృత్వం లేదు. ఇది నాకు కావాలి, ఇది నేను ఉండాలి, ఇది నాది, ఇది నేను, అవన్నీ పోయాయి, ఇంటర్ఫీరెన్స్ అన్ని పోయాయి, శుద్ధంగా ఉన్నాడంతే. బస్, సాక్షి మాత్రుడే హాయిగా
ఆనంద స్థితిలో ఉన్నాడు. ఏది జరుగుతున్నా అక్కడ జరిగిపోతూ ఉంటుందంతే బస్. ఎలాగా? బస్సులో కూర్చున్నాడు, బస్సు ఆగిందనుకోండి, వీడు ఆగుతున్నాడు. బస్సు కదిలిందనుకోండి, వీడు కదులుతున్నాడు. కానీ బాగా ఆలోచించండి, బస్సు ఆగడానికి వీడి కారణం లేదు, వీడి కర్తృత్వం లేదు. బస్సు కదలడానికి వీడి కర్తృత్వం లేదు. కానీ బస్సు ఆగిందంటే వాడు ఆగుతున్నాడు, బస్సు కదిలిందంటే కదులుతున్నాడు. ఈవిరా ఏం స్పీడ్గా రావట్లేదంటే, ఏం స్పీడ్గా రా, గంటకి 70 కిలోమీటర్ల స్పీడ్ మీద వస్తున్నానంటాడు. వీడు వస్తాడా? వీడు వెళ్తున్నాడు 70 కిలోమీటర్ల స్పీడ్ మీద. ఏది వెళ్తుంది? బస్సు వెళ్తుంది, వాహనం వెళ్తుంది. కానీ వీడేమంటాడు? నేను వెళ్తున్నానంటాడు. ఈ కర్తృత్వ భావన వాడిలో ఉండదు. బస్ వాడు సరళంగా ఉంటాడు, సౌమ్యత, ఆ సహజత. కాబట్టి ఇక్కడ ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుందని అంటే గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అన్నాడు, స్వామీజీ నేను భగవంతుడి మీద ధ్యానం చేయాలనుకుంటున్నానండి అన్నాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను ఇంగ్లీష్లో, క్లోజ్ యువర్ ఐస్, సీ ద గాడ్ ఇన్ మెడిటేషన్. కళ్ళు మూసుకో, ఆ పరమాత్ముని నీ ధ్యానంలో చూడు. కానీ అంతటితో పరిమితమైపోకు. మూసుకున్న కళ్ళు మూతబడిపోవుగా, శాశ్వతంగా తెరుచుకుంటాయిగా, అంతేనా కాదా? ఓపెన్ యువర్ ఐస్, సీ ద సేమ్ గాడ్ ఇన్ ది క్రియేషన్. ఏ భగవంతుణ్ణైతే నువ్వు ధ్యానంలో అనుభూతి పొందావో ఆ భగవత్తత్వాన్నే కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రకృతిలో అంతా చూడడం ప్రయత్నం చేయి. నీ చూపు ఎక్కడికి వెళుతుందో అది భగవన్మయం అవ్వాలి. నీ దృష్టి ఎక్కడికెళ్ళి చేరుతుందో అది భగవంతుడే అవ్వగలగాలి. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర తవ పాద పంకజం అన్నాడు హనుమంతుడు. రామా నాకు ఒక్కటే వరం ఇవ్వు. ఏమిటా వరం? నా మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, నేను ఇంక దాన్ని ఆపను, నాకొద్దది, దాన్ని ఆపే ప్రయత్నం నేను చేయను. కానీ నువ్వు నాకు ఒక వరం ఇవ్వు. ఏమిటి? ఏమిటా వరం? ఎత్ర ఎత్ర మనోయాతి, మనస్సు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళని, నాకు ఇబ్బంది లేదు, కానీ నా మనస్సు అక్కడికి వెళ్లే లోపే నీ పాదాలు అక్కడ ఉండాలి. బస్ అంతే. ఇప్పుడు నా మనస్సు ఇక్కడి నుంచి లేచి ఎక్కడికో వెళ్ళింది, అక్కడ రాముడి పాదాలు ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్తుంది చూస్తుంది, అబ్బా ఇక్కడ రాముడి పాదాలేనా, అబ్బాబ్బా ఇంకో చోటుకి వెళ్దాం అనుకుంది, అక్కడి నుంచి ఎక్కడికో వెళుతుంది, అక్కడికి వెళ్ళినా రాముడి పాదాలే, అబ్బా ఇక్కడ రాముడి పాదాలేనా అని, అది ఎక్కడికి వెళ్ళినా రామ పాదాలే దానికి కనిపిస్తూ ఉంటే ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటులోనే దాని అనుభూతి పొందడం మొదలు పెడుతుంది. కాబట్టి రామా నాకు నా మనస్సును నియంత్రించక్కర్లేదు, నీ అనుగ్రహంతో నా మనసు ఎటుపోతే పోని, నేను దాన్ని ఆపను, అది ప్రకృతి, పోని, దాన్ని నేనేం చేయను. కానీ నువ్వు నాకు ఒక్క వరం ఇవ్వాలి, ఒక్క అనుగ్రహం ఇవ్వాలి. ఏంటి? నా మనస్సు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ పాదుక ఉండాలి, నీ పాదమే ఉండాలి. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర తవ పాద పంకజం చాలన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు చేసే కర్మ ఎలాంటి కర్మ అవుతుందంటే అదొక నిర్లిప్తమైన కర్మ అవుతుంది, నిర్హేతుకమైన కర్మ అవుతుంది, అది బ్రహ్మకర్మ అవుతుంది. అంటే అది జీవకర్మ కాదు, అది బ్రహ్మకర్మ అవుతుంది. ఆ కర్మ ఎలా ఉంటుందనంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ స్థితిలో ఆ యోగి, ఆ స్థితిలో ఆ సాధకుడు, ఆ జ్ఞాని నిలబడి చేసే ఏ కర్మైనా సరే అది బ్రహ్మకర్మ, అది ఈశ్వరార్పణ కర్మ, ఈశ్వర భావన కర్మ, అదంతా జగన్నాథుడి యొక్క విలాసమైపోతుంది. ఆ స్థితిలో చేసేటువంటి ఆ కర్మ వీణ్ణి బంధించదా అండి? ఏమీ బంధించదు. ఎలాగా అనంటే ఇక్కడ చెప్తారు.